స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. కా ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు కొనసాగించాల్సిన అవసరం ఉందన్న అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ వ్యాఖ్యలు, ఫెడ్ రిజర్వ్ తో పాటుగా యూరప్ దేశాల వడ్డీ రేట్లు ఊహించని ఒక దశలో 1200 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం, 300 పాయింట్లు నిఫ్టీ నష్టపోయింది. మొత్తం మీద భారీగా సెన్సెక్స్ నిఫ్టీ పతనమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. 58,000 దిగువన ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లను. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల భయాలు వెంటాడుతున్నట్టుగా తెలుస్తుంది. అంచనాకు మించి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తప్పవంటూ ఫెడ్ రిజర్వ్ స్పష్టం చేసింది. యూరప్ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపుపై కూడా అంచనాలున్నాయి. ఐటీ, మెటల్ అలాగే రియాలిటీ బ్యాంకింగ్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. స్టాక్ మార్కెట్లకు భారీగా కుదుపుకు లోనవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా పతనమైంది. యూరప్ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు కూడా ఉన్నాయి. ఒక దశలో 1200 పాయింట్లు నష్టపోయింది, 300 పాయింట్లు నిఫ్టీ నష్టపోయింది. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. 58,000 దిగువన సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది స్టాక్ మార్కెట్లను. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల భయాలు వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంచనాలకు మించి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు కూడా తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తప్పవంటూ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. స్టాక్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు దీనిపై మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శేషు గారు. శేషు గారు, మొత్తం మీద ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఎంతసేపు ఈ ట్రెండ్ ఇలాగా ఈ డౌన్ఫాల్ కొనసాగే అవకాశం ఉందంటారు? లాస్ట్ ఒక కొన్ని రోజులుగా మన మార్కెట్ స్టడీగానే ఉన్నాయండి. సో అయితే లాస్ట్ వీకెండ్ లో అటు యుఎస్ మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ అనేది చూసాము. అక్కడ జాక్సన్ హోల్ మీట్ తర్వాత అక్కడ ఫెడ్ మళ్ళీ రాన రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశాలు ఉన్నాయని మనకి చెప్పడంతో ఒకసారి సెల్ ఆఫ్ అనేది మనం గ్లోబల్ మార్కెట్స్ లో చూసాము. మెయిన్ రీజన్ ఏంటంటే అండి, అటు ఇన్ఫ్లేషన్, ఇంకా గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ అనేది చాలా ఉంది. దాదాపు అన్ని కంట్రీస్, అటు అమెరికన్ కంట్రీస్, అటు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి దాని కారణంగా మనకి ఇటువంటి సెల్ ఆఫ్స్ అనేవి చూస్తున్నాము గ్లోబల్ మార్కెట్స్ లో. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే, యాజ్ యూజువల్ గా మనకి గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్నప్పుడు మంది ఎంతో కొంత వీక్నెస్ అనేది ఉంటుంది. అయితే ఇన్ని రోజులు మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేసాం. అవుట్ పర్ఫామ్ చేయడం అంటే గ్లోబల్ మార్కెట్ తీసుకున్నా కూడా మందే స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు కూడా మందే పెద్దగా అంటే గ్లోబల్ మార్కెట్స్ ఎంత పడితే అంత భారీగా పడకపోవచ్చు. బట్ ఎంతో కొంత కరెక్షన్ అయితే మన మార్కెట్ లో ఇక్కడి నుంచి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఒక స్టడీగా ఉన్న మార్కెట్స్ లో మళ్ళీ వోల్టాలిటీ అనేది పెరిగింది. అది ఇండికేటర్, అంటే మార్కెట్స్ పడడానికి వోల్టాలిటీ పెరుగుతూ ఉంటే మనకి మార్కెట్స్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికి నిఫ్టీ 17,000 కూడా బ్రేక్ అవ్వచ్చు నెక్స్ట్ కమింగ్ డేస్ లో. 16,800 ఆ లెవెల్స్ లో నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నెక్స్ట్ ఈ 1.5-2 మంత్స్ వచ్చే కరెక్షన్స్ లో ఫెయిర్ వాల్యూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబల్ గా నెక్స్ట్ ఒక 5-6 నెలలు మనకి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబల్ గా పెద్దగా పడకపోవచ్చు. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ నుంచి కొంచెం ఇన్ఫ్లేషన్ ఒక డిప్ అనేది రావచ్చు. ఒకవైపు గ్లోబల్ గా మనకి ఈ మెటల్స్ కూడా ఎంతో కొంత రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అవుతున్నాయి. సో నేను కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ అనేది ఇయర్ ఎండింగ్ నుంచి మన ఇండియాలో తగ్గొచ్చు. గ్లోబల్ గా మాత్రం కూడా తగ్గొచ్చు, కాకపోతే ఏంటంటే మన ఇండియాలో తగినంతగా గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ తగ్గపోవచ్చు. ఓకే, సో అయితే అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ దీనికి సంబంధించి వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వగలరు మీరు? ఎవరన్నా ఫ్రెష్ గా బై చేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు ఈ రోజుకి రోజు బై చేయాల్సిన అవసరం లేదండి. మన ఇండియన్ మార్కెట్స్ కూడా రీసెంట్ గా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1.5 మంత్ లో 2 మంత్స్ లో 10% పెరిగింది. సో ఇట్లా పెరిగినప్పుడు మనం ఈ టైంలో ట్రేడింగ్ పరంగా ఎగ్జిట్ తీసుకోవాలి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే మనకి మంచి అవకాశాలు వస్తాయండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఈవెన్ రీసెంట్ గా మనం చూసాము మంచి ర్యాలీ వచ్చింది. సో నెక్స్ట్ కరెక్షన్ వస్తుంది, ఈ కరెక్షన్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతున్నప్పుడు కొన్నాం కన్నా స్టాక్ పడుతున్నప్పుడు కొన్నాం అనేది మంచి స్ట్రాటజీ అవుతుంది. ఎక్కడి నుంచి ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ వరకు కూడా మార్కెట్ చాలా వరకు కొంచెం సైడ్ వేస్ డౌన్ ట్రెండ్ లోనే ఉండొచ్చు. అటువంటి టైంలో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, అంటే ఫెయిర్ వాల్యూ ఉన్న స్టాక్స్, వాల్యుయేషన్స్ లో అందుబాటులో ఉన్న స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఒకే బయింగ్ పాయింట్ కాకుండా ఒక ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి.